ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఇదే ఇదే బీసీ బంధు విషయంలో ఎప్పుడైనా అపీల్ చేయడం జరిగిందా కేసీఆర్ గారిని కలవడం ఎప్పుడైనా జరిగిందా మీరు ఆయన ఎవరిని కలుస్తాడా ఆయన కలవనికే మేము కక్కుతి పడతాం ఇక పడం కదా మాకు మా స్టైల్ మాకు ఉంటుంది మా పద్ధతి మాకు ఉంటుంది రెండు మూడు సార్లు ఫోన్లు చేస్తే ఆ పిఏలు ఫోన్లు లేపరు ఆయనను కలుతామంటే కలవాడు ఆయన ఫంక్షన్లో కలిస్తే కృష్ణయ్య గారు కలిసి మాట్లాడదాం అంటాడు అంతేవరకు కానీ పిఏలు రెస్పాన్స్ ఉండదు పిఎస్లు రెస్పాన్స్ ఉండదు ఇసుటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడు ఈ 76 74 నుంచి ముఖ్యమంత్రిని కలుస్తున్నా పివి నరసింహారావు నేను ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతి ముఖ్యమంత్రిని డిగ్రీనే పెద్ద విద్యార్థి నాయకుడిగా నాకు పేరు ఉంది జలగమేగలాన్ని కలిసిన చెన్నారెడ్డిని గంటలు గంటలు కూర్చొని చర్చలు జరిపేది ఉద్యమాలు చేస్తే వాళ్ళు చర్చలకు గెలిచేది అటువంటి స్థితి నుంచి ఇటువంటి ముఖ్య డెమోక్రసీ పెరగాలి కానీ ఇంకా తగ్గుతుంది భవన వెంకటరాము టీఎన్ జయ వాళ్ళు అయితే కాలరలను ఎక్కించుకొని తిరుగుతుంది సమస్యల మీద మాట్లాడడానికి పోతే దాని కృష్ణ జర బిజీగా ఉన్నా కాలరలు మాట్లాడుకుంటూ వదలమ్మని ఒట్టుంది ఈయన ఎక్కడ మంత్రులను కలవాడు ఎమ్మెల్యేలను కలవాడు ఎంపీలను కలవాడు ప్రజా సంఘాలను కలవాడు మొత్తం ఏం చేస్తుండ అనేది ఎవరికి తెలియదు అందుకే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది ఆవేశం ఉంది ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది సచివాలయం కొత్తగా నిర్మించినటువంటి సచివాలయం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇవే తెలంగాణ పునర్నిర్మాణం జరిగిపోయింది అంటున్నాడు అంటే సచివాలయం కడితే బిల్డింగ్ మంచిగా కడితే పునర్నిర్మాణమా మీకు విషయం చెప్పాలి ప్రజలకు కూడా తెలవాలి అంబేద్కర్ పేరు చెప్పి అంబేద్కర్ వారసులను అంచేస్తున్నాడు పేరేమో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టంటే మంచిది పెట్టవలసింది అది చే దానికి ఈయన ఇంట్లోకి వెళ్ళాలేదు ఏ నాయకుని ఇంట్లోకి వెళ్ళాలేదు ప్రభుత్వ సొమ్ము పెట్టిరు ఓకే సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెడతా అన్నాడు అది ఒక మంచిది సెంటిమెంటు అది కూడా మేము వెల్కమ్ చేస్తున్నాం కానీ అంబేద్కర్ వారసులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో 271 గురుకులాలు మంజూరు చేశారు బీసీలకు ఒక్కదానికైనా బిల్డింగ్ కట్టిండా ఈ 9 ఏళ్ళలో ఒక్క బిల్డింగ్ కట్టలే అదేవిధంగా బీసీ కాలేజ్ హాస్టళ్ళు ఉన్నాయి 295 ఉన్నాయి ఒక్కదానికి కూడా బిల్డింగ్ కట్టలేదు ఒక్కొక్క రూమ్లో 15 దొడ్లు పెట్టారు పెట్టారు అందరికీ ఒక్కరికి నీవు అరే నిమ్మోలి అడ్డర ఒక హాస్టల్ ఉంది నేను అప్పుడు ఉన్నప్పుడు కొట్లాడి ఆ హాస్టల్ కట్టించినాం మేము ఆ హాస్టల్ ఒక దాదాపు 1 ఎకరా 2 ఎకరాల భూములు ఉంది అది పాతబడ్డది అని ఇంజనీర్లు చెక్ చేసి కూలిపోతుంది కొత్తది కట్టండి అని రికమెండ్ చేశాను దానికి ఒక 20 కోట్లు అయితే ఆ బిల్డింగ్ సూపర్ బిల్డింగ్ అవుతుంది అది దాన్ని ఎందుకు కడతలేవు నువ్వు 1000 కోట్లు పెట్టి 1600 కోట్లు పెట్టి సచివాలయాన్ని కడతావు 1000 కోట్లు ఏది నేను మొన్న గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్కు అట్లా రూట్లో పోయిన పోసుట్టి డల్లాస్ లాగా అనిపిస్తుంది ఫ్లైఓవర్ స్కై ఓవర్ ఒకదాని మీద ఒక ఫ్లైఓవర్ 1000 కోట్లు ఇవి అరే ఎవరి కోసం కడుతున్నావు నువ్వు ఇక్కడ చదువుకునే పిల్లలు అంబేద్కర్ వారసులకు ఇల్లు ఒక హాస్టల్ బిల్డింగ్ కట్టవు ఒక గురుకులాలు కట్టవు కానీ స్కై ఓవర్ ఫ్లై ఓవర్కు 1000 కోట్లు వచ్చినాయి వీళ్ళు ఇళ్ళకి వెళ్ళి తెచ్చి కట్టిరా ప్రజల డబ్బే కట్టిరు దళితులకి దళిత బంధు ఇస్తా అంటున్నాడు కదా ఎంతమందికి ఇచ్చినావు దళిత బంధు అందరికి ఇవ్వాలి ప్రతి దళితునికి బంద్ ఇవ్వాలి ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చి ముఖ్యమంత్రి చెప్పాడు ఎమ్మెల్యేలు 30% కమిషన్ తీసుకుంటారు నేను ఊరుకోనంత చెప్పి ముఖ్యమంత్రి అన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు 1000 కోట్లకు వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు 100 కోట్లకు వెళ్ళిపోయారు ఇంత అవినీతి గతంలో ఎప్పుడు జరగలేదు అట్లాంటి సందర్భంగా దశాది ఉత్సవాలు ఏ దానికోసం రెండవది ఇప్పుడు వచ్చే ప్రభుత్వ ఆదాయం కూడా ఎక్కడికి వెళ్ళొస్తుంది ప్రభుత్వ ఆదాయం ఎక్సైజ్ నుంచి 50,000 కోట్లు కమర్షియల్ ట్యాక్స్ నుంచి 90,000 కోట్లు అదేవిధంగా ఇంకా ఇది ఉంది కదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి 100,000 కోట్లకు పైగా వస్తుంది అంత పేద ప్రజల డబ్బు ఇది పన్నుల రూపకంగా వసూలు చేసి వీళ్ళు దొరలకు ఫ్లైఓవర్ స్కైఓవర్ క్యాంపులు అన్నీ మొత్తం భూములన్నీ కబ్జాలు ధరని పెట్టి మొత్తం భూములన్నిటి పేదల భూములు గుంజుకుంటున్నారు ఒకని పట్టా భూమిని ఇంకొకరు పేరు మీద రాసేసుకుంటున్నారు ఇది ప్రభుత్వ భూములను కాందిశీకుల భూములను అజాయింట్ భూములను అన్నీ కూడా టీఆర్ఎస్ లీడర్ల పేరు మీద చేసుకొని 100,000 కోట్లకు పడగలెత్తుతున్నారు ఇది దశాబ్ది ఉత్సవాలకు ఈ విషయం లోపల ప్రజలన్న మొత్తం డబ్బంతా దుర్వినియోగం జరుగుతుంది ఈ విషయం మీద పెద్ద ఎత్తున
దీని మీద విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా చివరిగా చెప్పండి, దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నాడు, 21 రోజుల పాటు చేస్తున్నాడు అట్టహాసంగా, మరి అమరుల కుటుంబాలకి న్యాయం జరగలేదని ఒకవైపు అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు బయటకు వస్తున్నారు రోడ్ల మీద, వీళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది? తెలంగాణ పర్పస్ ఏంటిది? బహుజనుల తెలంగాణ. తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుంది, బహుజనులు బాగుపడతారని అప్పుడు చెప్పారు. నేను అప్పుడే చెప్పిన బహుజనులు బాగుపడరు, ఓన్లీ కొన్ని కుటుంబాలే బాగుపడుతుంది. అందుకే తెలంగాణకు వస్తే కొద్దిగా జాగ్రత్త పడాలి మీరు అని అప్పుడే అందరికీ బహుజనులందరికీ చెప్పాను మీటింగ్లలో. కానీ వచ్చిన తర్వాత బహుజనులకు ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఏ ఎస్సీ ఎస్టీ బీసీలకు 10 లక్షల కొన్ని కుటుంబాలు ఊరికి ఒకటి రెండు ఇస్తే సరిపోదు, ఊరికి కొన్ని వందల మందికి ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ప్రతి దళితునికి, ప్రతి బీసీకి, ప్రతి ట్రైబల్ ఎస్టీలకు రుణాలు 10 లక్షలు ఇవ్వాలి. మనది మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రము, కావలసినంత బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ను కూడా ఈ ఫ్లైఓవర్లు స్కైఓవర్లు మహారాష్ట్రకు ఇవ్వడమా? ఇదేనా చేసుకోం? అందుకే ఇవన్నీ కాదు, దీని మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కుంభకోణాల మీద కేంద్ర ప్రభుత్వం కూడా కుమ్మక్కైంది వీళ్ళతోటి. ఇంత అవినీతి జరుగుతుంటే, ఇంత అక్రమాలు జరుగుతుంటే పేద ప్రజలను ఒక హాస్టల్ కట్టకపోతే, స్కాలర్షిప్ ఇవ్వకపోతే, ఫీజులు ఇవ్వకపోతే బీసీలను ఇంత అంచి పెడుతుంటే ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు పెట్టరా? నేను 1980లనే ప్రైవేట్ ఇంజనీర్ కాలేజ్ ప్రభుత్వం పెడితే చెన్నారెడ్డితో కొట్లాడి బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెట్టించాను. ఆ రోజు రిజర్వేషన్లు లేవు. ఆ తర్వాత 2006లో ఒక చట్టం తెచ్చింది కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు యూనివర్సిటీల లోపల, ప్రైవేట్ కాలేజీల లోపల రిజర్వేషన్లు అమలు చేయాలని. మేము కొట్లాడితేనే అది చట్టం వచ్చింది, అయిపోయి. మరి ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, ఈ ప్రజల గతంలో ప్రతి ఒక్క ప్రైవేట్ కాలేజీకి ఇవ్వాలని పెట్టింది, మరి ఎందుకు వీళ్ళు అమలు చేస్తలేరు?